ఎస్వైసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కీహోల్ పద్ధతిలో గుండె శస్త్రచికిత్స. వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారునికి ఆర్థిక సహాయం చేసిన మాస్టర్ మైండ్స్. ఏపీలో ఆరోగ్య రక్ష ప్రారంభం. రాష్ట్రంలో తొలిసారిగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రోగులకు తమ ఆసుపత్రిలో కీ హోల్ సర్జరీ గుండె శస్త్రచికిత్స ప్రారంభించినట్లు లలిత సూపర్ స్పెషాలిటీ అధినేత చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పివి రాఘవ శర్మ తెలిపారు. కొత్తపేటలోని ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పద్ధతిలో గుండె ఆపరేషన్ చేయడం వల్ల రోగులు త్వరగా కోలుకుంటారని, 4 నుంచి 5 రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని వివరించారు. మెయిన్గా ఇవాళ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మా లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఈ అత్యాధునికమైన కీహోల్ సర్జరీలు చేస్తున్నాము. ఈ కీహోల్ సర్జరీల వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఒకటి, స్వల్ప ఇన్సిషన్ తోటి చిన్న దాంతోనే మనం ఆపరేషన్ మొత్తం కంప్లీట్ చేయవచ్చు. దీనివల్ల ఏంటంటే, మనం ఈ బ్రెస్ట్ బోన్ అని స్టెన్నమ్ చూస్తే మనకి వాడవలసిన గుండె మందులు కానీ అవన్నీ చాలా తగ్గిపోతూ ఉంటాయి. మనం 3-4 డేస్ నుంచే పేషెంట్ని డిశ్చార్జ్ చేయడానికి వీలవుతూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా అంటే డిఫరెన్స్ మీకు తెలియాలంటే, ఇప్పుడు మనం పొట్టకోసి ఆపరేషన్ చేసిన దానికి లాప్రోస్కోపిక్ సర్జరీకి ఎంత డిఫరెన్స్ ఉందో అంత ఉంటుంది. అంటే సో మనం మిగిలిన ఎప్పుడైతే ఎముక కట్ చేయకోకుండా ఈ చెస్ట్ గర్డిల్ అనేది ఉంటుంది, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ స్టెబిలిటీ. ఆ స్టెబిలిటీని మనం డిస్టర్బ్ చేయకోకుండా, ఎముక కట్ చేయకుండా చిన్న ఆపరేషన్ చేయడం వల్ల ఏమైందంటే, వెంటనే ఇమీడియట్గా ఇంటికి పంపించడానికి, ప్లస్ దీనివల్ల మేజర్ గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి రీడ్యూ సర్జరీ అంటే రెండోసారి ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తే ఇక్కడి నుంచే మళ్ళీ వెళ్ళాలంటే గుండె అతుక్కుపోయి ఆల్మోస్ట్ 50% మోర్టాలిటీ అనేది సెకండ్ సర్జరీస్లో ఉంటుంది. అలా లేకపోకుండా సెకండ్ సర్జరీ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉన్న వైర్లు వాటి వల్ల ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అయి ఉంటాయి. ఇక్కడ దీంట్లో ఏంటంటే స్టీల్ వైర్స్ అవన్నీ మనం ఏమి యూజ్ చేయం. దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్స్ ఉండవు, రీడ్యూ సర్జరీ సేఫ్, ఐసీయూ స్టే, నెక్స్ట్ పేషెంట్ రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇవన్నీ యాడెడ్ అడ్వాంటేజెస్ మనం ఈ చిన్న కీహోల్ సర్జరీ వల్ల. బట్ దానికి ఉన్న మేజర్ లిమిటేషన్స్ ఒకటి ఏంటంటే, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. మన హాస్పిటల్లో మనం అయితే దాన్ని ఉచితంగా అబ్సల్యూట్గా ఆరోగ్యశ్రీలోనే చేస్తున్నాము, 1 రూపాయి కూడా పేషెంట్ దగ్గర నుంచి ఏమి ఛార్జ్ చేయట్లేదు. నెక్స్ట్ రెండోది స్కిల్ వైజ్. స్కిల్ అంటే మామూలుగా ఈ ఆపరేషన్స్ మనం ఈ సర్జరీస్ చేయాలంటే మనకి 5 to 15 years మామూలుగా వేరే వాళ్ళ కింద వర్క్ చేస్తేనే మనం ఇవన్నీ ప్రొజెక్ట్ చేసుకుని ఆ స్కిల్ అనేది ఎక్వైర్ చేసుకుంటాం. ఇది పెద్దవాళ్ళ దగ్గర డాక్టర్ చిరాగ్ జోషి, ఇందుట్లో నేను ట్రైన్ అయిన అతను ఎక్స్పర్ట్. సో ఆయన దగ్గర మనం పనిచేయటం, తర్వాత రమాకాంత్ పండా వీళ్ళిద్దరు అసిస్టెంట్స్ వల్ల మనకి అవి ఆల్మోస్ట్ వెరీ లెస్ మినిమం అమౌంట్ ఆఫ్ టైంలోనే మనం ఎక్వైర్ చేసుకోగలిగి మన రీజన్లో ఉన్న వాళ్ళందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చదువులోనే కాదు, తోటి వారికి సహాయం చేయడంలో ముందున్నామని నిరూపించుకున్నారు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు. ముఖ్యంగా దేశ ప్రతిష్టల గౌరవాన్ని పెంచే క్రీడాకారిణి శిరోమణికి పత్రికా విలేకరుల సమావేశంలో మాస్టర్ మైండ్స్ డైరెక్టర్ శ్రీ మోహన్ 80,660 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందజేశారు. శిరోమణి గారికి ఒక మంచి ఆబ్జెక్ట్, వెయిట్ లిఫ్టర్ గా ఆల్రెడీ ఆవిడ ఎంతో చక్కగా ప్రూవ్ చేసుకున్నారు. రాబోయేటటువంటి ఒలింపిక్స్లో కూడా ఇండియా తరఫున ఆడబోతున్నారు. ఆవిడ ఆశలు ఫుల్ఫిల్ అవ్వాలి అంటే మరింతమంది సహాయం కావాలి. సహాయం చేయదలుచుకున్న వాళ్ళు, హెల్ప్ చేయదలుచుకున్న వాళ్ళు నెంబర్ నేను చెప్తున్నాను, 7386097377. మరోసారి 7386097377. థ్యాంక్ యూ వెరీ మచ్. గుంటూరు ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండేందుకు కృషి చేస్తున్నానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా గొల్లపాడులో జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, స్పీకర్ కోడెల శివరాం ప్రసాద్ రావు కలిసి ఆరోగ్య రక్ష పథకాన్ని ఆయన ప్రారంభించారు. అంతకుముందు ఆయన కస్తూర్బా గాంధీ విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రతి ఒక్క ఊరుకు నెలకోసారి వైద్యులను పంపించి చికిత్స చేయిస్తున్నామన్నారు. వైద్య విద్యార్థులు ఇది ఒక ప్రాజెక్ట్ రికార్డు లాగా ఉపయోగపడుతుందని తెలిపారు. వైద్య విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. 14,120 కుటుంబాలు ఉన్నాయి. 13,978 కుటుంబాలకి మనం బీపీఎల్ కార్డ్స్ ఇచ్చాం. ఎవరైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ ఆరోగ్య విషయంలో 2,50,000 రూపాయలు మనం అందుబాటులో పెట్టాం. అంటే ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోతే
250,000 వరకు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న డబ్బులు వస్తుంది. దీనిపైన 1,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. ఇవి కాకుండా పేదవాళ్ళ కోసం మీరు చూస్తే అక్కడ ఎవరైనా మిస్ అయితే వాళ్లకు ఆరోగ్య రక్ష కింద ఈరోజు మీరు చూసినప్పుడు 1,200 రూపాయలు కడితే 2,00,000 రూపాయల వరకు మీకు ఆ డబ్బులు ఇచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. నెలకు 100 రూపాయలు మొత్తం కుటుంబంలో ఒక్కొక్కరికి, అందుకని అందరికీ ఒక్కొక్కరికి పండదు. నెలకు 100 రూపాయలు కుటుంబంలో ఉండే సభ్యులు కట్టుకుంటే వాళ్ళకి ఎప్పుడు అనారోగ్యం వచ్చినా ఒక్కొక్కరు 2,00,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఆరోగ్య ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. గుంటూరు జిల్లా గురజాల కారంపూడి మధ్యలో గల జంగమేశ్వరం వద్ద మిర్చి కూలీలతో వెళ్తున్న మినీ లారీ అదుపు తప్పి బోల్తాపడి 5 మహిళా కూలీలు మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వైద్యశాల నిమిత్తం తరలించారు. కదిరి బ్రహ్మోత్సవం విజయవంతంగా జరిగింది. 12 గంటలలోపు కుదుటకు చేరుకున్న రథం అనంతపురం జిల్లా కదిరిలో శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నవభారత్ నగర్ లిటిల్ స్టెప్స్ ప్రీ స్కూల్ ప్రథమ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగింది. జెడ్పీ వైస్ చైర్మన్ పూర్ణచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు, డాక్టర్ రఘురామిరెడ్డి, స్కూల్ డైరెక్టర్ షాజహాన్, ప్రిన్సిపల్ సుకీర్తి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ ప్రతిభను చూపించి అభినందనలు అందుకున్నారు. డాక్టర్ రఘురామిరెడ్డి మరియు పలువురు ముఖ్య మాట్లాడుతూ ఆధునిక జీవన శైలి గురించి పిల్లలకు వివరించారు. ప్రముఖులకు, తల్లిదండ్రులకు, మాతృమూర్తులకు అందరికీ నమస్కారం. ప్రిన్సిపాల్ మేడం చెప్తున్న ఫస్ట్ మెసేజ్లోనే కల్చర్ బేస్డ్ ఎడ్యుకేషన్ అని అన్నారు. మనం ప్రపంచ చరిత్ర తీసుకుంటే ఏ దేశమైనా తన గొప్పతనాన్ని ఆర్థిక పురోభివృద్ధితో కొలుస్తారు. ఈ స్కూల్ పెట్టి 1 ఇయర్ అవుతుంది. స్టార్టింగ్ లో మాకు ఫస్ట్ ఇయర్ అని చెప్పి స్ట్రెంత్ లేకపోయినా కానీ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హైలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏదో స్కూల్ కోచింగ్ ప్రిపేర్ అవుతున్నట్టు ఫీల్ అవ్వకుండా ఏదో హౌస్ కు వచ్చినట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. చాలా హ్యాపీగా ఇక్కడ మేట్స్ తో కానీ టీచర్స్ తో కానీ లైక్ బాగా ఉంటారు. వాళ్ళ ఫ్యూచర్ లో కూడా సొసైటీలో ఎలా సర్వైవ్ అవ్వాలి, పేరెంట్స్ తో రిలేషన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, మన రిలేషన్స్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి, వాల్యూస్, ఎథిక్స్, మోరల్స్ కూడా ఇక్కడ పిల్లలకి మేము గైడ్ చేస్తాం. నాట్ ఓన్లీ స్టడీస్ ఆల్సో ఇన్ ఫ్యూచర్ సొసైటీలో సర్వైవ్ అవ్వడానికి ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఎలా అదర్స్ రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, సొసైటీలో ఎలా మూవ్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ పిల్లలకి మేము ట్రై చేస్తాము. ఇచ్చినటువంటి ప్రముఖ వైద్యులు, గౌరవనీయులు డాక్టర్ రఘురామ్ రెడ్డి గారు, ఈ ప్రీ స్కూల్ డైరెక్టర్ షాజహాన్ గారు, ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా రూపుదిద్దినటువంటి ఈ స్కూల్ అధ్యాపక బృందం అందరికీ, తల్లిదండ్రులకు, మిత్రులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. షాజహాన్ నాకు 15 సంవత్సరాలుగా తెలుసు. ఇతర వ్యాపకాల్లో, వ్యవహారాల్లో, వ్యాపారాల్లో ఉన్న వ్యక్తి నేను ఒక ప్రీ స్కూల్ పెడుతున్నాను అని చెప్తున్నప్పుడు సక్సెస్ అనేది ఓవర్ నైట్ రాదు, సక్సెస్ సాధించాలంటే చాలా కష్టం, తపన, కష్టపడాలి, తపన పడాలి, డెడికేట్ అవ్వాలి అని చెప్పినప్పుడు నాకు చిన్న పిల్లలకి
సంపత్ నగర్లోని శ్రీ శారదాపీఠం శ్రీ రాజరాజేశ్వరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లు, అదేవిధంగా వికలాంగులకు ట్రైసైకిళ్లు మరియు పేదలకు వస్త్రదానము చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు హరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. వారు ప్రతిష్ఠించినటువంటి నాలుగు ఆమ్నాయ పీఠంలో మొట్టమొదటిదైన శృంగేరి క్షేత్రం యొక్క శాఖ మన గుంటూరు పట్టణంలో ఈ శృంగేరి శంకరమఠం. ఇక్కడ గంగ, పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, రామలింగేశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి, నవగ్రహాలు, రామచంద్రమూర్తి, ఆంజనేయ స్వామి, ఆదిశంకర్లు, శారదా పరమేశ్వరి, గోశాల, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విశేషాలతో కూడుకున్నటువంటి క్షేత్రం. ఇక్కడ అన్నదానం జరుగుతుంది, విద్యాదానం జరుగుతోంది, వైద్య సేవ జరుగుతోంది. ఈ క్షేత్రాన్ని అందరూ కూడా దర్శించి తరించాలని చెప్పి మీ ఛానల్. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు. రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.